బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక మంత్రి కసరత్తు పూర్తి చేశారు. శాఖల వారీగా ప్రతిపాదనలు స్వీకరించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ కు తుది రూపు తీసుకొచ్చేందుకు సిద్దమవుతున్నారు. 2 రోజుల పాటు అన్ని శాఖల అధికారులు మంత్రులతో సమీక్షలు జరిపిన మంత్రి ఎంత మేరకు బడ్జెట్ ఉండాలనే దానిపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12న రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. పారదర్శకమైన అవినీతిరహిత పాలన అందిస్తానని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో బడ్జెట్ ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తిగా మారింది. ఈసారి బడ్జెట్ సుమారు 2 లక్షల కోట్ల మేర ఉండవచ్చని తెలుస్తుంది. బడ్జెట్ అంచనాలకు సంబంధించి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కసరత్తు దాదాపు కులిక్కి వచ్చింది. 2 రోజుల పాటు శాఖల వారీగా మంత్రి బుగ్గన సమీక్షలు నిర్వహించారు. జరిగిన సమీక్షల్లో ఆర్థిక మంత్రి అన్ని శాఖల అధికారులు మంత్రులతో వేరువేరుగా సమావేశమై ఆయా శాఖల అవసరాలు, ప్రతిపాదనలపై చర్చించారు. అయితే ఈసారి బడ్జెట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి హామీల్లో కీలకమైన నవరత్నాలకు అధిక కేటాయింపులు చేసే అవకాశం ఉంది. పాదయాత్రలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సూచనలు, ప్రతిపాదనల ఆధారంగా నవరత్నాలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పొందుపరిచారు. దీనికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో కేటాయింపులు ఉండేలా చూస్తున్నారు. మొదటి రోజు మౌలిక సదుపాయ రంగాలైన రోడ్లు, భవనాలు, రవాణా, పశుసంవర్ధక శాఖ, మార్కెటింగ్, పర్యాటక, పౌర సరఫరాలు, వైద్య ఆరోగ్యం, గిరిజన సంక్షేమం, హౌసింగ్ శాఖలకు సంబంధించిన 9 మంది మంత్రులతో వేరువేరుగా సమావేశమై వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. ఇక 2వ రోజు విద్యుత్, జలవనరులు, పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, హోం, రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్, మున్సిపల్ లాంటి కీలకమైన రంగాలకు సంబంధించిన మంత్రులతో సమీక్షించి వారి నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు. ఈ ప్రతిపాదన ఆధారంగా సీఎంకు తన నివేదికలు ఆర్థిక మంత్రి బుగ్గన సమర్పించనున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, ఉద్యోగులకు మధ్యంతర భృతికి కూడా ప్రత్యేక కేటాయింపులు చేయనున్నారు. ఉన్నత విద్యారంగానికి పెద్దపీట వేయడంతో పాటు అమ్మఒడి పథకం అమలు, ఫీజు రీఎంబర్స్మెంట్కు నిధులు భారీగానే కేటాయించాలని ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు అందాయి. శాఖల వారి సమీక్షలు పూర్తి కావడంతో ఇక బడ్జెట్కు తుది రూపు కల్పించనున్నారు ఆర్థిక మంత్రి. అయితే శాఖల వారి ప్రతిపాదనలపై సీఎం వద్ద మరోసారి చర్చించి తుది కేటాయింపులు చేయనున్నారు.